అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఎవరు ఏంటి ఎటు వెళ్తారు, ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన ఏంటి అనేటువంటిది ఒక టాపిక్ నడుస్తుంది సార్. సార్, ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ చేసినటువంటి కామెంట్స్ కూడా కాస్త కలకలం సృష్టించినట్టుగా ఉన్నాయి సార్. ఇంతకీ టీడీపీ ఆయన వ్యాఖ్యల ప్రకారం కనుక చూసుకుంటే జనసేన ఇంకా బీజేపీతో ఉన్నట్లుగానే కనిపిస్తోంది, కానీ స్పెక్యులేషన్స్ మాత్రం వేరేగా ఉన్నాయి సార్. సార్, మీ వ్యూ పాయింట్లో మీ కామెంట్ ఏంటి సార్ టోటల్గా ఈ వీటన్నింటిపైన సార్? ఇక్కడ ఉద్దేశపూర్వకంగాను వ్యూహాత్మకంగా బీజేపీ ఇలా మాట్లాడుతుందని అనుకోవాల్సి వస్తుంది. గతంలో సోమవీరరాజు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఒక విధంగా మాట్లాడారు, లేకపోతే వాళ్ళ జాతీయ కార్యదర్శిగా మధ్య కొంచెం వివాదాల్లో కూడా చిక్కుకున్న సత్యకుమార్ లాంటి వాళ్ళు ఒక విధంగా మాట్లాడారు. ఇప్పుడు జీవీఎల్ అచ్చంగా వాళ్ళ కేంద్రానికి దగ్గరగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఆయనకు అధికారిక పాత్ర అనేది ఎట్లా ఉన్నా కానీ ఆయన చాలా ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రత్యక్షమవుతూ అన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఏం జరుగుతుంది, మీకు జనసేనకు మధ్యలో సంబంధము పొత్తు ఉంది, మీరిద్దరు అని అందరూ అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును కలిసి ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మేము కలిసి ముందుకు పోతామని చెప్తున్నప్పుడు మీరేం భావిస్తున్నారు, పైగా మీ పార్టీలో ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అని ఆయన అడిగితే కనుక అవి చెప్పే సమాధానం చాలా తికమకగాను దాటవేతగాను ఉంది. మొదటిదేమో అసలు మీకెందుకు ఆసక్తి, ఏదో జరుగుతుంది అంటారు. మరి ప్రజాస్వామ్యము, రాజకీయ పార్టీలు పారదర్శకంగా ఉండటం, పైగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రత్యేక హోదా నిరాకరించడం లాంటి విషయాల్లో దాని మీద ఒక ఆగ్రహం కూడా ప్రజల్లో ఉంది. అందుకనే ఎప్పుడు ఎన్నికల్లో వాళ్ళేమీ గెలవలేదు. అలాంటి బీజేపీ పవన్ కళ్యాణ్ మాతో ఉంటాడని చెప్తే, పవన్ కళ్యాణ్ ఏమో నేను ఓట్ల చీలిక నివారిస్తానని చెప్తే, అక్కడ ఇద్దరే ఉండి మూడో వ్యక్తి లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అనే ఒక పెద్ద ప్రశ్న. అదే ప్రశ్న ఆయన అడిగారు. ఆయనేమో అదేం చెప్పట్లేదు. ఏమంటాడంటే ఆయన పవన్ కళ్యాణ్ కనుక మా నాయకులకు చెప్తే మా నాయకులు దాన్ని బట్టి దిశానిర్దేశం చేస్తారు, అప్పుడు మీరు నిర్ణయించుకో, అప్పుడు మీరు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి అంటారు. అంటే ఇప్పుడు చేసిందంతా కూడా తెలియకుండా చేశారా, చెప్పలేదా సార్? అంటే ఒక పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు రోడ్ మ్యాప్ మార్చాలి, ఆ రోడ్ మ్యాప్ బాగాలేదన్నారు, ఆ తర్వాత తెలుగుదేశంతో కొంచెం కలిసి ఆ రోడ్ మ్యాప్ ఏమో అనే సందేహాలకు అవకాశం ఇచ్చారు. మరి ఇవి రెండయ్యాక మళ్ళీ మూడోసారి కూడా చంద్రబాబును కలిసి మేము ఓట్ల చీలిక నివారిస్తామంటే అందులో బీజేపీ ఉందా లేదా? ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ చర్యను మీరు ఆమోదిస్తున్నారా, ఆమోదించడం లేదా, మీకు సంబంధం లేదా? సోమవీరరాజును అడిగినప్పుడేమో ఆయన చాలా విచిత్రంగా అడగండి వాళ్ళని అడగ అలా అన్నారా అయితే అడగండి, ఇలాంటి సమాధానాలతో ఆయన సరిపెట్టారు. మీరేమో బీజేపీ జనసేనే ప్రత్యామ్నాయం నిర్మించాలనేది మా విధానం అని అంటూనే మా అగ్రనాయకులు జగత్ సింగ్ ఆయన జగత్ ప్రకాష్ నడ్డా చెప్పినప్పుడు, అధ్యక్షుడు చెప్పినప్పుడు అది మా విధానం అని అంటున్నారు. అంటే ఎందుకు కావాలని ఈ గ్యాప్ ఎందుకు అట్టి పెడుతున్నారు? ఒక విషయమేమో మాకు తెలియదు, పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడారు అది మాకు సంబంధం లేదు అనే ఒక మాట మీరే చెప్తున్నారు. ఓకే, రెండోది మేమే ప్రత్యామ్నాయం కావాలంటున్నారు. మూడోదేమో ఇందాక నేను చెప్పినటువంటిది, మేము అనేక రకాలుగా మాట్లాడతాము అంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించదలుచుకున్నారా ఈ రాష్ట్రంలో? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఉత్పన్నమవుతాయి. ఈ ప్రకారం కనుక చూస్తే మరి ఈ మధ్యలో టీడీపీ జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి వెళ్తాయనేటువంటి అంచనాలు ఒక ఎత్తుకెదిగాయి సార్. మరి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పొత్తులపై ఒక నర్మగర్భంగానే టీడీపీతో దాదాపు వెళ్తున్నట్టుగానే మాట్లాడారు. మళ్ళీ చంద్రబాబు గారు కూడా చూస్తే బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగానే ఉంది సార్. ఇది కావాలని సృష్టిస్తున్నటువంటి అయోమయమా, లేకపోతే వాళ్ళలో వాళ్లకు క్లారిటీ లేకుండా తేల్చుకుంటున్నటువంటి తతంగమా సార్? ఇది అంటే ఉద్దేశపూర్వకంగానే, అంటే ఒక విధానపరమైనది ఒక ప్రాతిపదిక ఏదైనా ఉంటే ఒక విధంగా ఉంటుంది కదా. ఇక్కడ అది లేదు. లేనప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు కూడా మోదీకి వ్యతిరేకంగా లేను, ఆయనకు చాలా విధేయ, ఆయన చాలా ఆయన విధానాలను నేను బలపరుస్తూనే ఉన్నాను అన్నారు కదా. మరి మీరు దీన్ని హర్షిస్తున్నారా అంటే హర్షిస్తున్నానని కూడా ఆయన చెప్పట్లేదు సార్. ఇది మంచి పరిణామం, ఎందుకంటే మన పార్టీ నాయకుని ఎవరైనా వచ్చి పొగిడితే చాలా మంచి పని అని చెప్పాలి కదా. దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా, మనుషులు మారుతూ ఉంటారు కదా, అలా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పేముంది. అంటే అసలు మీ నాయకుడికి నేను చాలా ఇదిగా ఉన్నాను, ఎప్పుడు ఆయనతోనే ఉన్నాను, ఆయన మీద
విమర్శించిన రోజు కూడా నేను ఆయన పట్ల విభేదంతో లేనని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తుంటే మీరు దీన్ని స్వాగతించడం లేదు హర్షించడం లేదు. పైగా అదేదో జరిగితే అనేక మార్పులు అదొక మార్పు అంటున్నారు. అటు పోనీ వాళ్ళతో మీరు కూడా మారారా ఇప్పుడు? ఎందుకంటే అక్కడ ఒకటే ప్రశ్న సార్, దానికి సమాధానం ఇచ్చి దీన్ని హర్షిస్తున్నాము అని అంటే మరుషణం మీరు వాళ్ళతో కలుస్తారనే ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇప్పుడు ముఖ్యంగా ఇష్టం లేదు, చెప్పదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలతో కూడా ఒక గేమ్ నడపటం, వాళ్ళు ఎలాగో అధికారంలోకి రాలేరు, వాళ్ళు ఎలాగో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, తమ అధికారంలోకి రానంత వరకు ఈ రాష్ట్రానికి చేయాల్సిన పనులు పూర్తిగా చేయరు. ఇది కూడా చాలా స్పష్టం. ఎందుకంటే బీహార్కి వెళ్ళి 100 కోట్లు ఇస్తామని, కేరళకి వెళ్ళి అనడం ఊరికి ఎన్నికలప్పుడు గెలవరు కాబట్టి నడవు, కొంచెం నడుస్తాయి, డబ్బులేం రావు, హామీలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో ఓ వాగ్దానాల వరద కురిసిపోతూ ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అలాంటి ఆశ ఏం లేదు, ఎప్పటికి ఇప్పుడు ఒక్క స్థానం కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఒంటరిగా వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కారణం చేత ఒక వివక్ష అనండి, ఒక నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆ నిర్లక్ష్యంలో భాగంగా ఈ విధమైన తిక్కమక్కను కూడా సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఒక 4-5 రోజులు అయిపోయినా దీని మీద ఎన్ని వ్యాఖ్యలు, ఎన్ని చర్చలు, ఎన్ని ఇవన్నీ వచ్చినా కానీ అదే అయోమయాన్ని, అదే గందరగోళాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా, నేను నిన్న విడిగా ఆయనతో ఆ విషయం కూడా నేను మాట్లాడాను. మరి ఆయనకు కూడా తను ఉన్న వాళ్ళతో తేంచుకున్నాడా లేదా, ఇటు వస్తున్నాడా లేదా, వాళ్ళని ఇటు తెస్తున్నాడా లేదా, జరగాలి కదా. అది లేదు ఇక్కడ. ఆయన మాకు చెప్పినప్పుడు మేము చూసుకుంటాము అంటే ప్రజలందరికీ చెప్పిన విషయం వాళ్ళకి చెప్పలేదా? లేదు, ఇది కాకుండా తెరచాటున మళ్ళీ ఇంకొక రాజకీయం అలా నడుస్తుందా? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కీలకమైన ఇంకో విషయం ఏమంటే, ఆ రోజు ఆ చర్చ కూడా చూశాను నేను, జనసేన నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళు లేరనుకోండి, కానీ తెలుగుదేశం నాయకులు కూడా దీని మీద ఏం మాట్లాడలే. బీజేపీ యొక్క గారడి మీద, గజిబిజి మీద అంటే వాళ్ళు కూడా ఖండించే పరిస్థితి. ఖండించడం ఏముంది, మిమ్మల్ని నేను ఎప్పుడు మీ విధానాలను బలపరుస్తున్నానని చెప్పిన తర్వాత ఈ గజిబిజిని కూడా బలపరుస్తున్నారనమాట, ఈ అయోమయాన్ని కూడా బలపరుస్తున్నారనమాట. కాలమే చెప్తుంది అని ఒక మాట అన్నారు కదా. అవును సార్, కాలం కాదు మోడీ చెప్తారని నేను అప్పుడు అన్నా. ఇంతవరకు ఆయన మోడీ కానీ నడ్డా కానీ చెప్పరు, చెప్పకపోయినా మీడియాలో బీజేపీ ప్రతినిధులు అటు తిప్పి ఇటు తిప్పి డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉంటారు. జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులో ఒక విషయం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ అది చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఇన్ని గందరగోళాలు గజిబిజిలు అక్కర్లేదు కదా. కానీ కేంద్ర ప్రభుత్వం పట్ల వైఖరి కదా ఇక్కడ ప్రశ్న. అది విశాఖ ఉక్కు అయినా ఇంకోటైనా అనేక అంశాలు, ప్రత్యేక హోదా అయినా, దాని మీద పట్టుబట్టగలిగిన, కనీసం లో తీవ్రంగా తీసుకోగలిగిన పరిస్థితుల్లో జనసేన కూడా లేనట్టుగా ఉంది. తెలుగుదేశం అసలు అజెండాని పక్కన పెట్టేసింది. బీజేపీ, వీళ్ళిద్దరు ఇలా ఉండటం బీజేపీకి లాభంగా ఉంది, అందుకని వాళ్ళు అనుమతిస్తున్నారు. ఇప్పుడు జీవీఎల్ లాంటి ఆయన అంత, ఆయన చాలా చమత్కారాలు ఇవన్నీ ఉన్నాయని ఆయన అడిగేవాళ్ళని కూడా అంటున్నారు, మీరు ఎంతసేపు మీ వల్ల జరుగుతుంది, మీరు లేనిపోయిన ఊహాగానాలు చేయకండి, మా వాళ్ళు మమ్మల్ని తిడితే వైసీపీ నాయకులు కూడా అంటున్నారు వాళ్ళు జీవీఎల్ ఏమని, మమ్మల్ని ఇదివరకు వాళ్ళు తిట్టారని మీరు పదే పదే గుర్తు చేసి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూడకండి అని. సార్, రెచ్చగొట్టడం కాదు కదా, వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది కదా ఇక్కడ ప్రశ్న. అవును సార. కాబట్టి ఇది ఒక మూడు ముక్కలాట ఇట్లాంటి పేర్లు పెట్టారే, ఆ మూడు ముక్కలాట కూడా కాదు, అసలు బీజేపీ లెక్కలాటే వేరుగా ఉంది. ఆ లెక్కలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అయోమయాన్ని కొనసాగించాలి, అందరూ కూడా ఏదో చూసే పరిస్థితి కల్పించాలి. పవన్ కళ్యాణ్ ఎలాగూ ఆయన బీజేపీ ఉన్నా టీడీపీ ఉన్నా జూనియర్ పార్ట్నరే కాబట్టి ఓట్ల లెక్కలు, ఆకర్షణ ఉండొచ్చు, గ్లామర్ ఉండొచ్చు, కానీ అందువల్ల ఆయనేమీ ఒక పరిధి మించి ఆయన మాట్లాడరు. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కాబట్టి తెలుగుదేశం కూడా తను వాళ్ళ తరఫున వాళ్ళు ఏం చెప్పగలిగిన పరిస్థితి ఉండదు. బీజేపీ అసలు చెప్పదు, అంటే వీళ్ళిద్దరి యొక్క పరాధీనతను ఒక విధంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని ఆధారంగా చేసుకొని ఇన్ని రకాలుగా దాన్ని అటు ఇటు చెప్పి దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నారన్నమాట. పోనీ ఇవన్నీ చెప్పొద్దు, రాష్ట్రానికి ఏం చేయాలి అదన్నా చెప్పండి. ఓకే, మేము ఆంధ్రప్రదేశ్కి మేలు చేయాలనుకున్నాం, దానికోసం మా స్కీమ్స్ లేదా మేము ఇవి పలానా పథకాలు ఇస్తున్నాం, మేము ప్రత్యేక హోదా ఇస్తున్నాం అంటే అప్పుడు మిమ్మల్నే బలపరుస్తారు కదా. అది కూడా చేయరు అనమాట, అది కూడా చేయడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యూహాత్మకమైన అవకాశవాద క్రీడ నడుస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది.
ఇంకా మనం ఎన్ని రోజులు వాళ్ళు వచ్చి ఎవరేం మాట్లాడినా కానీ ఒక నిర్ణయం తీసుకొని మనం ఇలా చేయాలి అనుకునే వరకు వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం వాళ్ళు ఇష్టం అనుకోవచ్చు, కానీ ఈ మధ్యలో జనసేన లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కొన్ని భ్రమలు కల్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళని దగ్గర పెట్టుకొని తెలుగుదేశం కొన్ని మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే తను తన పరిస్థితిని తను చెప్పకుండా నా మాకు అధికారంలో ఉన్నాం కాబట్టి మాకెందుకు, మీరు చూసుకోండి సార్, మేము ఎలాగో ఒంటరిగానే వెళ్తాం అన్నట్టుగా వైసీపీ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సార్ ఒక చక్రబంధంలో ఇరికించే ప్రక్రియకు బీజేపీ ఆధ్వర్యం వహిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అది జీవీఎల్ దాన్ని మీరు అడిగిన వీటన్నిటిలో కూడా ఆయన అందరినీ మించి ఇంకా చెప్పేశారన్నమాట. ఇప్పటికైనా కనీసం మీ పార్టీ తరఫునైనా ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడకుండా ఉంటే ఓకే సార్, కొంచెం అన్నా కేంద్రంలో పాలించే పార్టీకి అది బాధ్యతగా ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.